వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్షణ పథకంలో భాగంగా విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం ఎం లింగాలవలస గ్రామంలో డ్రోన్ ప్లేయింగ్ జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే ల్యాండ్ రికార్డ్స్ త్రివిక్రమరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ సర్వే కార్యక్రమాన్ని ఎంతో పకడ్బందీగా భూ హక్కుదారులకు ఎటువంటి సమస్య లేకుండా చేసుకునేందుకు డ్రోన్ ద్వారా చేపట్టిన భూ సర్వే ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. జనరేషన్ అయింది, సర్వే నెంబర్లతో మేము మ్యూటేషన్స్ చేయడం జరిగింది. తర్వాత 13 నోటిఫికేషన్, డిఎల్ఆర్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటూ నెక్స్ట్ 1 బిల్ కూడా జనరేట్ అయింది. వాళ్ళ మన ఫోన్లో కూడా వాళ్ళు ఏ సర్వే నెంబర్లో ఎంత విస్తీర్ణంలో తర్వాత ఏ కోఆర్డినేట్లో చుట్టుపక్కల రైతులతోని ఉన్న డీటెయిల్స్ కూడా వచ్చేటట్టుగా కంప్లీట్ చేసాం లక్ష్మీపురం. అదేవిధంగా ట్రైన్ 2లో 4 విలేజెస్, అలాగే మీ ట్రైన్ 3లో మొత్తం మన దత్తిరాజేరులో ఉన్నటువంటి 41 విలేజ్ కూడా మనకి దత్తిరాజేరులో మనకి ఈ యొక్క రీసర్వేకి మనం సెలెక్ట్ చేసిన మండలం అన్నమాట. అయితే మన అదృష్టం బాగుండి మన యొక్క డివిజన్లోని ఫస్ట్ మన దత్తిరాజేరులోనే ఈ డ్రోన్ రావడం అనేది స్టార్ట్ అయింది. అది కూడా ఈరోజు మనకి మన కలెక్టర్ గారు దత్తిరాజేరు మండలంలో సెలెక్ట్ చేసుకున్నారు. అందులో మనము ఈరోజు డేట్కి మన యమలింగాల వలస మరియు మనకి ఈ గడస విలేజ్ని మనం సెలెక్ట్ చేశాము. ఏంటంటే ఈ యొక్క సర్వే చేసుకోవటం వల్ల గతంలో మనం ఏంటంటే పాత రికార్డులు ఎస్ఎఫ్ఏ ఎస్ఎల్ఆర్లోని ఏంటంటే అప్పుడు చాలామంది రైతులు అప్పుడు ఎవరైతే సాగు చేసుకో అప్పుడు కూడా సర్వే అయ్యింది. సర్వే అయ్యేటప్పుడు ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులు ఎంజాయ్మెంట్కి రావటము, పట్టాదారులు అనుభవదారులు అడంగల్స్లో రావటము, దాని ద్వారా ఎవరైనా కొనుక్కున్నా అమ్ముకున్నా మ్యూటేషన్స్ చేయటము, ఈ విధంగా మనం చేస్తూ ఉన్నాం. కానీ ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డము, 2-3 ట్రాన్సాక్షన్స్ అయిపోవడము, కొనుక్కున్నోడు వేరువేరే వాళ్ళకి అమ్మేయటము, ఈ విధంగా రైతులు తెలియకుండా ఉండటము, ఈ విషయంలో చాలా వరకు మనకి ఎంఆర్ఓ ఆఫీసుల్లో చాలా కంప్లైంట్స్ రావడం ఇలా జరుగుతూ వస్తున్నాయి. ఇది ప్రభుత్వం ఇది దృష్టిని పెట్టుకొని మనకేం చేశారంటే ఈ రీసర్వే అనేది ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేశారు. ఈ రీసర్వే చేసుకోవటం వల్ల ప్రతి రైతుకు కూడా మంచి ఉపయోగకరంగా ఉంటుంది. మీ ఎదురుగానే ఆ సర్వే జరుగుతున్నప్పుడు ఆ సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు, నెక్స్ట్ విఆర్ఓ వీళ్ళందరూ కూడా వస్తారు, మీ ఎంజాయ్మెంట్ చూస్తారు. ఎంజాయ్మెంట్ చూసి ఎవరెవరు ఏ సర్వే నెంబర్లో ఎంతెంత హద్దుల్లో ఉన్నారో చుట్టుపక్కల రైతులను కనుక్కొని దాని ప్రకారంగా ఈ యొక్క మళ్ళీ ఎక్స్ ఇప్పుడు ఒక 2000 ఎకరాలు ఉందనుకో, ఆ 2000 ఎకరాలకి ఏ రైతు ఎంత విస్తీర్ణంలో ఉన్నాడు, ఎంత అనుభవంలో ఉన్నాడు, ఈ యొక్క మన ఎక్సర్సైజ్ ప్రకారం మొత్తం గుడికట్టుకి సరిపోయినట్టుగా అది ఫిక్స్ చేసి మనకి మళ్ళా ఈ రీసర్వే ప్రోగ్రామ్ అనేది మనకి 1B వచ్చేటట్టుగా ఈ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. ఈ భాగంగానే సర్వే జరుగుతుంది. సర్వే జరిగేటప్పుడు డ్రోన్ తిరుగుతుంది, తిరిగి ఎంత విస్తీర్ణంలోని ఈ గడసాం అనేది ఉంది, అలాగే యమలింగాల వలస ఎంత విస్తీర్ణంలో ఉన్నదనేది ముందు తెలుసుకుంటారు. అది అయిన తర్వాత అది ఒక మ్యాప్ అనేది మనకి ఇస్తుంది. ఆ మ్యాప్ ప్రకారంగా మళ్ళా మన సర్వేర్లు తర్వాత విఆర్ఓలు మళ్ళా అది బిట్టుగా కొలుచుకొని ఆ విస్తీర్ణం ప్రకారంగా చేసి అది మళ్ళా మనకి పబ్లికేషన్ చేస్తాం. పబ్లికేషన్ చేసి నెక్స్ట్ ఏంటంటే మ్యూటేషన్స్ ఏమైనా అప్పటికప్పుడు ఎవరైనా అమ్ముకున్న వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంట్ తీసుకొచ్చినట్లయితే దాని ప్రకారంగా మేము డైరెక్టర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ విజయనగరం అండి. ఈరోజు దత్తిరాజేరు మండలంలో డ్రోన్ సర్వే స్టార్ట్ చేశాము. ఈ మండలం అంతా ఫస్ట్ టేకప్ చేసామండి. విజయనగరం డివిజన్కి సపరేట్గా ఒక డ్రోన్ పెట్టాము. ఇదివరకు ఒక 1 ఇయర్ బ్యాక్ ఒకే డ్రోన్ వచ్చింది, ఇక్కడ అక్కడ తిరిగింది. ఇప్పుడు ఈ డివిజన్కి సపరేట్గా కొత్త డ్రోన్ పెట్టి ఈరోజు నుంచి మొత్తం విజయనగరం డివిజన్లోని మండలాలన్నీ డ్రోన్ ఫ్లై చేసి రీసర్వే కంప్లీట్ చేయడానికి, తొందరగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో భాగంగా మొదటగా దత్తిరాజేరు మండలం సెలెక్ట్ చేసి ఇక్కడ డ్రోన్ ఫ్లయింగ్ ఈరోజు నుంచి స్టార్ట్ చేసామండి. ఇది రీసర్వేలో పర్ఫెక్ట్గా చేయడానికి, అందరికీ రైతులందరికీ మంచి రికార్డు ఇవ్వడానికి, ఈజీగా అర్థం చేసుకునేటట్టు శాటిలైట్ కనెక్షన్తో లేటెస్ట్ టెక్నాలజీతో సర్వే చేసి అందరికీ మంచి రికార్డు అందించాలని ఆశిస్తున్నాం. అయితే గతంలో మేము ఈ యొక్క డ్రోన్ సర్వే అనేది మనకి లక్ష్మీ